జై శ్రీరామ్ గోవిందాయ నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మహాబలిపురం గురించి సమగ్ర వివరాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయబోతున్నాను. మహాబలిపురం అంటే టూరిస్ట్ ప్లేస్, చక్కగా చూడదగ్గ ప్రదేశాల కోసం చాలా వీడియోలు అయితే మీరు చూసే ఉంటారు. ఈ వీడియోలో నేను చూడదగ్గ ప్రదేశాలతో పాటుగా ముఖ్యంగా నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సమగ్ర వివరాలు, దేవాలయానికి సంబంధించిన మూల విరాట్ విగ్రహాలను, రాతి విగ్రహాలు పెట్టాలి అనుకునే వారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ముందుగా మహాబలిపురం వెళ్ళడానికి ఏ ప్రాంతం నుంచి వచ్చిన వారైనా సరే చెన్నై చేరుకోవాలి. మహాబలిపురం వెళ్ళడానికి చెన్నై కొయ్యంబేడు నుంచి బస్సులు ఉంటాయి. అక్కడి నుంచి మహాబలిపురానికి 2 గంటల్లో చేరుకోవచ్చు. మహాబలిపురంలో చూడదగ్గ ప్రదేశాలన్నీ చుట్టుప్రక్కల 0.5 కిలోమీటర్ దూరంలోనే ఉంటాయి. ఎక్కడికైనా నడిచే వెళ్ళవచ్చు, లేదంటే ఆటోలు కూడా దొరుకుతాయి. మహాబలిపురం చెన్నైకి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనిని మామల్లపురం అని కూడా అంటారు. ఇక్కడ ఏ బోర్డు పైనైనా మామల్లపురం అనే ఉంటుంది, ఎక్కడ మహాబలిపురం అని కూడా కనిపించదన్నమాట. మనందరికీ తెలుసు కదండి, మహాబలిపురం శిల్పాలకు ప్రసిద్ధి అని. కాబట్టి దేవాలయాలకు రాతి విగ్రహాలను ఎంచుకునేవారు ఖచ్చితంగా మహాబలిపురం వైపు ఆసక్తి చూపుతారు. కాబట్టి మనం ఇప్పుడు మహాబలిపురం యొక్క విగ్రహాలను తయారు చేసే రాయి యొక్క విశిష్టత, అలాగే విగ్రహాల రేట్లు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మహాబలిపురం విగ్రహాలను కాంచీపురం రాయి అనగా కృష్ణశిల అని కూడా అంటారండి. ఈ కృష్ణశిలతో విగ్రహాలను తయారు చేస్తారు. ఈ రాయి చాలా గట్టిగా ఉంటుంది, కావున విగ్రహాలు చెక్కడానికి అనువుగా ఉంటుంది. ఇక్కడ 3 అంగుళాల విగ్రహాల నుంచి 20 అడుగుల విగ్రహాల వరకు తయారు చేస్తారు. ఒక్క అడుగు విగ్రహం సుమారు 10,000 నుండి 15,000 వరకు ఉంటుంది. మోడల్ను బట్టి సీతారాం పట్టాభిషేకం 150,000 నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. మోడల్ మరియు సైజును బట్టి ఈ రేట్లు అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు, ఆంజనేయ స్వామి విగ్రహాలు మరియు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు రెడీగా దొరుకుతాయండి. లేదంటే ఆర్డర్ మీద కూడా తయారు చేస్తారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత సుమారుగా 1-2 నెలల టైం అయితే పడుతుంది. ఇక్కడ విగ్రహాలు సానా పాలిష్తో ఉంటాయి. ఇవి అభిషేకాలకు బాగుంటాయి. సానా పాలిష్ విగ్రహాలతో పాటుగా గ్లాస్ పాలిష్ విగ్రహాలు, లేదు అంటే మిర్రర్ పాలిష్ అని కూడా అంటారండి, ఈ విగ్రహాలు కూడా ఇక్కడ లభ్యమవుతాయి. ఇక్కడ సుమారు 40 నుంచి 50 షాపుల వరకు ఉంటాయి. మీరు ఈ వీడియో అంతా పరిశీలనగా చూసినట్లయితే విగ్రహాలు ఎంత అందంగా చెక్కారో మీరే గమనించవచ్చండి. చూడడానికి ఎంత బాగున్నాయో కదండి. అలాగే రాయి యొక్క విశిష్టత కూడా అలాంటిది. మనము ఈ విగ్రహాలు యొక్క రేట్లు, అలాగే రాయి యొక్క విశిష్టత గురించి పూర్తిగా తెలుసుకున్నాం కదండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మీరు తప్పకుండా కామెంట్ చేయొచ్చు, నేను ఆన్సర్ అయితే మీకు చెప్తాను. ఇకపోతే మనం మహాబలిపురంలో చూడదగ్గ ప్రదేశాల విషయానికి వస్తే, శిల్పాలు చెక్కిన రాతికొండ ఇక్కడ ప్రసిద్ధి. చోళుల కాలంలో ఇక్కడ రాతి మీద శిల్పాలు చెక్కారు. అలాగే ఆధారం లేకుండా ఉండే బటర్ బాల్ ఇక్కడ ప్రసిద్ధి. ఇది కృష్ణుడి బటర్ బాల్ అని కూడా పిలుస్తారు. ఇది ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. బలకేశ్వరం టెంపుల్, లైట్ హౌస్, ద్రౌపదీ ట్యాంక్, తిరుకడల్మలై దేవాలయం అంటే సముద్రపు ఒడ్డున దేవాలయం, బీచ్ టెంపుల్ అని కూడా పిలుస్తారండి. వీటితో పాటు రాయల గోపురం అంటే రాయ్పోర్ట్ అంటారు, పాండవుల రథాలు, అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశం, వీటన్నింటినీ విహార స్థలాలుగా మనం చెప్పుకోవచ్చు. అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశం ఇది బహిరంగ రాతి మండప విహార ప్రదేశంగా చెప్తారండి.
మిత్రులందరికీ ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మహాబలిపురం యొక్క సమగ్ర వివరాలను ఈ వీడియోలో తెలుసుకున్నాము. విగ్రహాల గురించి పూర్తి వివరాలు, అలాగే టూరిస్ట్ ప్లేసెస్ గురించి తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, విగ్రహాల గురించి ఆసక్తి ఉన్నవారు మిత్రులు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ చేసినట్లు ఉంటుంది. కాబట్టి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయగలరు. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్. గోవిందాయ నమః.